వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు 3వ తేదీ అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజు ఈ విధంగా కనుక మీరు కనుక పూజ చేసుకున్నట్లయితే మీకు ఎనలేనిటువంటి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మరి ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అనేది చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని అక్షయ తృతీయ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఈ యొక్క అక్షయ తృతీయకు ఉండేటటువంటి ప్రత్యేకత కనుక తీసుకున్నట్లయితే అక్షయ తృతీయ రోజు కొద్దిగా జపం చేసిన ఏ కొద్దిగా దాన ధర్మాలు చేసినా అది అనంతమైనటువంటి ఫలితాలను కలిగింపచేస్తుంది. దుర్ముహూర్తము వర్జము ఇవన్నీ కూడా చూసుకోకుండా అక్షయ తృతీయ రోజు మీరు ఏ పని ప్రారంభం చేసినా కూడా ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. అదే అక్షయ తృతీయకు ఉండేటటువంటి ప్రత్యేకత. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ దేవిని ప్రత్యేకంగా కనుక పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం వలన అఖండమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తి భోగ భాగ్యాలను సిద్ధింప చేసుకోవచ్చు. అక్షయ తృతీయ రోజు మీ యొక్క పూజ గదిలో లక్ష్మీదేవి యొక్క ఫోటో ఉంటుంది కదా, ఫోటో దగ్గర తామర ఒత్తులతో దీపాన్ని వెలిగించుకోవాలి. కుబేర ముగ్గును లక్ష్మీదేవి యొక్క ఫోటో దగ్గర వేయాలి. కుబేర ముగ్గు ఎలా వేయాలంటే లక్ష్మీదేవి యొక్క ఫోటో దగ్గర ఒక పీటను ఏర్పాటు చేసుకొని పీట మీద బియ్యపు పిండితో పెద్ద చతురస్త్రాన్ని గీసి ఆ పెద్ద చతురస్త్రంలో బియ్యపు పిండితో 9 చిన్న చిన్న చతురస్త్రాలను గీయాలి. 9 చిన్న చతురస్త్రాలలో బియ్యపు పిండితో ప్రత్యేకమైనటువంటి సంఖ్యలను అడ్డంగా రాయాలి. సంఖ్యలు ఏమిటంటే 27, 20, 25, 22, 24, 26, 23, 28, 21. ఈ సంఖ్యలను అడ్డంగా రాయాలి. అలా రాసినట్లయితే దీనిని కుబేర ముగ్గు అని అంటారు. లక్ష్మీదేవి యొక్క ఫోటో దగ్గర పీట పెట్టడము, పీట మీద బియ్యపు పిండితో పెద్ద చతురస్త్రము, చతురస్త్రము స్క్వేర్ గీయటము, పెద్ద స్క్వేర్ లో బియ్యపు పిండితో 9 చిన్న స్క్వేర్స్ వచ్చేలాగా చేయాలి. 9 చిన్న స్క్వేర్స్ లో హారిజంటల్ గా అంటే అడ్డంగా బియ్యపు పిండితో చెప్పినటువంటి యొక్క నెంబర్లను రాయాలి. అలా రాసినట్లయితే దానిని కుబేర ముగ్గు అంటారు. ఇలా వేశాక ప్రతి సంఖ్య మీద ఒక గులాబీ పువ్వును ఉంచాలి, రూపాయి బిల్లును ఉంచాలి. గులాబీ పువ్వు రూపాయి బిల్లును ఉంచాక కాస్త పసుపు కుంకుమను రాసి క్షతలు వేయాలి. దీనిని కుబేర ముగ్గు అంటారు. అక్కడ ఒక బెల్ల ముగ్గును నైవేద్యంగా పెట్టాలి. అగరబత్తులను వెలిగించాలి. ఆ ముగ్గు దగ్గర ఓం సం కుబేరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 21 సార్లు జపించుకోండి. ఎవరైతే ఈ యొక్క అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి యొక్క ఫోటో దగ్గర తామర ఒత్తుల దీపాన్ని పెట్టి కుబేర ముగ్గును పెట్టి ఎవరైతే కుబేర మంత్రాన్ని చదువుతారో వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క కటాక్షం వలన ధనానికి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు నుంచి సులభంగా బయటపడవచ్చు. అదే విధంగా అక్షయ తృతీయ రోజు సింహాచలము లక్ష్మి నరసింహ స్వామి వారికి చందన ఉత్సవం జరుగుతుంది. ఈ యొక్క సందర్భంగా ఇంటిలో లక్ష్మి నరసింహస్వామి వారి యొక్క ఫోటోకి చందన బూట్లు పెడితే చాలా చాలా మంచిది. లక్ష్మి నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం వలన శత్రుబాధలు దిష్టి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగింపు చేసుకోవచ్చు. ఈ విధంగా ఆచరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.